ఓ వీడియో పెట్టగా ఆన్ చేయడం దిగులైందే. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మాట్లాడు, మాట్లాడమ్మా బంగారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటున్నారా శ్రీకళ యూట్యూబ్ ఛానల్. ఇది చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటిదాకా మా ఆయన ఛానల్ లో గుంటున్నారా యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ వచ్చినాయి, నేను కనపడ్డాను. ఇప్పుడు మా ఆయన ఛానల్ కనపడదలుచుకోవట్లేదు. కుకింగ్ అంటే నేను చేసే వంటలు, కొత్త కొత్త కాకపోయినా నాకు వచ్చిన వంటలు. మీకు ఇంకేమైనా కావాలంటే వంటలు, కొత్త కొత్తవి కావాలంటే నాకు వచ్చిన వంటలు కామెంట్లు పెట్టండి, నా వీడియో మంచి చూడండి, సపోర్ట్ చేయండి. గుంటున్నారా గారిని ఎలా సపోర్ట్ చేస్తారో నా యూట్యూబ్ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆ నమ్మకం ఉంది నాకు. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మా చెరలో చేపలు పట్టారు, ఇవాళే నిన్న పట్టారు, నిన్న కలవలేదు, ఇవాళ తెచ్చినాం అనమాట. ఒకవైపు ఇది మొత్తం ఏముంది, అవునా? ఇది నేను వండాలనుకోని ప్రిపేర్ అవుతున్నాను. అదేది ఒకే పత్త ఒకే పుణ్యమైందే, అంటే ఎక్కువ ఉన్నాయి కదా ముక్కలు, ఒక దాంట్లో ఉంటే ఫ్రెండ్స్ చూడండి ఆ మోసం చూసారా? ఇది నా ఛానల్, నేను ఇక్కడ నుంచి గుంటి నాగరాజ్ ఛానల్ వచ్చేయను. వాము సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఉంది. నేను ఇంకేం చేయాలి, మోసం మొగుడి పిల్లల మధ్య కూడా ఇంత తేడాలు ఉన్నాయా? వాము నేను వీడియో చేసేది తీసేది నేను అప్పుడు వేసి నేనే కదా. అయ్యి ఏం కదా కదా చదువు రాపడి నేను ఉన్నా కదా నీకు. నాకు నువ్వు నీకు నేను చేపల కూర చిందాము, నింగి నేల యూట్యూబ్ సాక్షిగా, మోజో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సాక్షిగా. నాకు నువ్వు నీకు నేను చేపల కూర చిందామా, భలే కడతా పాటలు అప్పటికప్పుడు. మోజు ఇది వీడియో బాగుంది కదా, చేద్దాం ఇది రీలు. ఫస్ట్ తాలింపు వేసింది, ఇది ఉల్లిగడ్డ చేసినా, వలేగుంది ఎక్కువగా. ఇదేనా ఏ క్రీటం? ఏ ఎన్నాళ్ళ ముందు జరుగుతుంది ఏ క్రీటాలు? ఫస్ట్ వేసిన పప్పు వేసుకు, కూర వేసుకు, చేపల కూర వేసి ఇవ్వండి వేసుకు, తాలింపు వేసుకు, మొక్కలు వేసుకు, కారం వేసుకు, ఉప్పు వేసుకు. ఏం వేసినావు? పసుపు ఉప్పు అల్లం కారం వేసినావు కదా. చికెన్ మటను చేపలు అన్నీ అదే రకమా? ఇట్లా పెడితే ఇవన్నీ ఉప్పు కారం ముక్కలకు పడతాయి, మంచిగా ఉంటుంది. కొంతమంది పులుసులో అయితే తెల్ల తెల్లగా ఉంటాయి, ఈ పట్టం అనమాట అన్ని. చాలా మంది ఇంకో రకంగా చేస్తారు కూర, అంటే చాలా రకాలు చేయొచ్చు, కాకపోతే నాకు ఇట్లా ఇష్టం, ఇట్లా టేస్ట్ ఉంటుంది. అవునా? ఓకే, ఇది నాకు. వదేకుంది వ్యాపారం అబ్బా, అంతే మరి. లెక్క పెట్టుకుంటున్నా, 3, 6, 7, 8, 9, 10 ఇది లెక్క పెట్టండి. నెక్స్ట్ ఇక నుంచి మా ఏమైనా ఛానల్లో చేయదట్ట వీడియో. ఏడవ శాతలే అట్ట, పోట్ల దూరంగా నువ్వు నువ్వు అవపడాలని పోతాం కదా. నెక్స్ట్ వచ్చే పాగా దాంట్లో అల్లం ఉప్పు పసుపు అన్ని వేసి పట్టియాలి ముక్కలకి, పట్టించి తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎరుపు అంతా అదంతా ఆ ఉడికిద్ది అనమాట, కారంలో అల్లంలో ఇట్లా. అప్పుడు పులుసు పోసుకుంటే పులుసు ఎక్కబడాక కూర బాగుంటుంది. ఓకే, అట్లా పులుసులో అయితే తెల్ల తెల్లగా ఉంటాయి. చింతపండు ముందు నానబెట్టుకుని మనకు కావాల్సినంత పులుసు, ఏమంటే ఎక్కువ దినం ఎక్కువ పోసుకోండి, తక్కువ దినం తక్కువ పోసుకోండి.
అలా ఎక్కడ నీళ్ళు కదా బస్తా ఎదురు ఎదురు ఇంకేంది బుర్ర వస్తున్నా చూస్తాను నేను అది ఓ వీడియో నడుతూనే ఉంది ఈ సౌండ్ చూసి ఎట్లుందో డీజే దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సౌండ్ ఎప్పుడన్నా మ్యూజిక్ ఇస్తారా ఏం చేస్తున్నావు పులుసు కోసం ఇప్పుడే అగ్ని గోపాత్ కలుపుకుని ఎందుకు అంటే అంత కలవాలని మొదలు పెట్టుకోవాలి ఇదేసిన మ్యాటర్ చూసారుగా పులుసు పోసినప్పుడు చాలా ఉంది ఇప్పుడు చిక్కబడదు అనమాట అప్పుడే ఇంకా చిక్కబడాలంటే కొంచెం అప్పటికప్పుడు మనం మెంతులు వేయించుకొని ఇట్లా పొడి చేసుకొని కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసం టేస్ట్ వచ్చింది ప్లస్ చిక్కకు వచ్చింది టేస్ట్ వస్తుంది చిక్క వస్తుంది ఓకే చిక్క లేకపోతే ఏమైంది ఉపాసం పులుసు ఓకే అది వేసిన ఒక 5 నిమిషాలకి మసాలా పుదీనా కొత్తిమీర వేసుకుంటే పులుసు సూపర్ ఉంటుంది అది చల్లారాక తిన్నా చేప పులుసు అవునా నేను ఏం అర్థం కాదు నేను ఎప్పుడు వేడి మీద తింటా ఆకలి అప్పుడు చేపలు కూడా ఈజీగా అయిపోతుంది ఓకే అయిపోయిందా బాయ్ చెప్పవా మరే అదేంటిది ఓకే ఓకే ఈ విధంగా చేపలు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లు ఇవ్వండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం బయట తిన్నంత బయట స్మెల్ ఎక్కువచ్చింది కానీ టేస్ట్ తక్కువ ఉంటుంది మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మన చేతిలో బట్టి ఇంకా బాగుంటుంది ఎందుకంటే మన కళ్ళ ముందు పట్టారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బాగుంటుంది బాయ్.